Hi friends, welcome to our channel. Prapanchamlo Athyadhikanga Bharatadesam internet ni upayogistu untundi. Mari ade internet lo manaku enno rakala vishayalanu chustu untam. Mari ala teeyabanna konni vishayala gurinchi ee video lo telusukundam. Ee video lo mimmalni tappakunda aacharyaparustundi. Mari ee video ni poorthiga chudandi. Modata crocodile ride. Mana desamlo talent ki emi takkuva ledu. ఇప్పుడు ఈ వ్యక్తిని చూడండి. మొసలిపైన ఏమాత్రం భయం లేకుండా మొసలిని తన బైక్ పైన కట్టిపడేసి దానిపైన కూర్చుని వెళ్తున్నాడు. ఈ వీడియో ఇంటర్నెట్లో చాలా వైరల్గా మారింది. మరి ఇది ఇతని ధైర్యం అంటారా లేక మూర్ఖత్వమా? మీ అభిప్రాయం తెలపండి. బ్రవేస్ట్ బాయ్, రిపీట్ బ్రేవియెస్ట్ బాయ్. కొందరు ఇతరులకు సహాయం చేయడం విషయంలో ఏమాత్రం ఆలోచించరు. ఒక వ్యక్తి రైల్వే స్టేషన్లో ఒక వ్యక్తిని వీడియో తీసుకుంటున్నాడు. ఇందులో ఒక తల్లి తన బిడ్డతో సహా రైల్వే ట్రాక్పై పడిపోవడంతో అల్లాడుతుండడం చూసి ఆ పిల్లాన్ని కాపాడే ప్రయత్నంలో దేనిని లెక్క చేయకుండా టార్చ్ పైన తరింపజేసి వస్తున్నది. ట్రాక్ పైన ట్రైన్ వస్తుంది కూడా పట్టించుకోకుండా బాబుని కాపాడి తిరిగి తన ప్రాణాలు కూడా కాపాడుకున్నాడు. ఒకవేళ ఒక్క నిమిషం ఆలస్యమైనా తన ప్రాణాలు పోయిండేవి. ఇలాంటి వ్యక్తులకు ఒక లైక్ అయితే వేయాల్సిందే. ఫైర్ స్టేషన్ కింగ్ కోబ్రా. ఈ పాము చాలా ప్రమాదకరమైంది. ఈ పాము వల్ల ప్రాణాలు పోయే అవకాశం ఉంది. కానీ ఈ భూమిపైన ఒక మనిషి ఉన్నాడు. ఇతను 24 గంటలు పాముతోనే నివసిస్తూ ఉంటాడు. ఇతను ఈ పాముని తన భాగస్వామిగా ఫీల్ అవుతుంటాడు. మరి ఈ మీ దగ్గర గల పెంపుడు జంతువు గురించి తప్పకుండా తెలియజేయండి. షారు ద మ్యారేజ్ డాగ్. భారత్లో ఒక గ్రామం ఉంది. ఇక్కడ ఆడపిల్లలకు ముందుగా కుక్కనిచ్చి పెళ్లి చేస్తారు. మరి ఇలా చేయకపోతే వారు వైవాహిక జీవితం బాగోదని నమ్మకం. అందుకే ముందుగా ఇక్కడ ఆడపిల్లలకు కుక్కలతో వివాహం చేస్తారు. ఫ్రూట్ ఆఫ్ ద హాలా. ఇది ప్రపంచంలోని అత్యంత అరుదైన ఫలం. దీనిని చూస్తే లోపల నుండి ఏదో వెలుగు వస్తున్నట్లు మనం అనుకుంటాం. కానీ ఇది ప్రకృతి యొక్క అద్భుతం. దీన్ని అక్కడి వారు అనారోగ్యాలను దూరం చేసేందుకు ఉపయోగిస్తారు. అమెజాన్ ట్రైబ్స్. మనం ఎంత మోడర్న్గా బ్రతుకుతున్నా ఇప్పటికీ అడవుల్లో నివసించేవారు కూడా ఉన్నారు. ఇలా అమెజాన్లో నివసించేవారు చాలామందే ఉన్నారు. వీరు ఆయుధాల రూపంలో బాణాలను ఉపయోగిస్తారు. ఈ ఫ్లైట్ ఆ ఆదివాసుల దగ్గరకు వెళ్ళినప్పుడు జరిగింది. ఎందుకంటే రిపీట్ ఈ ఫైట్ ఆ ఆదివాసీల దగ్గరికి వెళ్ళినప్పుడు జరిగింది. ఎందుకంటే వారికి మనల్ని చూడగానే భయంగా ఉంటుంది. మరి చూశారు కదా ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను మాకు తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.